అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉంటే ఇస్కా అనేది జాతీయ సంపద, జాతి సంపద, ఒక వ్యక్తికో లేకపోతే ఒక పార్టీకో సంబంధించింది కాదు. జాతి సంపద, ప్రజలకు ఆదాయం రావాలి. 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో ఎరికేనా? కేవలం 39 కోట్ల 40 లక్షల రూపాయలు. అంటే 40 కోట్లు కూడా దాటలే, సంవత్సరానికి 4 కోట్లు కూడా రాలే మనకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎవరు తిన్నారు ఆ పైసలన్నీ? నాకంటే బాగా మీకే ఎరుక. మన ప్రభుత్వం వచ్చింది 2014లో, ఇప్పుడు మనం 2018లో ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో ఎరికేనా? 2000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళు సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు వాళ్ళ హయాంలో ఇసుక మీద పైసలు ప్రభుత్వానికి వస్తే, మన హయాంలో సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు వస్తే, మరి మిగతా 496 కోట్లు ఎక్కడ పోయినాయి అన్నాడు? ఎవరి జేబులలో పోయినాయి? ఎవరి ఇసుక మాఫియా, ఎవరు ఇసుక స్మగ్లర్లు, ఈ దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు. ఎక్కడికక్కడ ఫలారం బుక్కినట్టు ఇసుకను కూడా మింగి ఇసుకాసురుల మాదిరిగా తయారై సిగ్గు లేకుండా ఇవాళ కొంతమంది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాల మాట్లాడడానికి ఎవరి హయాంలో ఏం జరిగిందో బహిరంగంగా చెప్తా ఉన్నా. 10 ఏళ్లలో మీరు సంపాదించింది ఇసుక మీద 40 కోట్లు, సంవత్సరానికి 4 కోట్లు. మన ప్రభుత్వంలో 4 ఏళ్లలోనే 2000 కోట్లు, సంవత్సరానికి 500 కోట్లు. మరి ఎవరు ఇసుక స్మగ్లర్లు, ఎవరు ఇసుక మాఫియా, దీన్ని బట్టి మీరే నిర్ణయం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, చిల్లర మల్లర మాటలు మాట్లాడుకేం లేదు, అభివృద్ధి మీద ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే వేరే వాళ్ళ మీద వాడు కరవాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఒక్క మందు ప్రజాస్వామ్యంలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి మీ ఓటుతో బుద్ధి చెప్పండి, ఇసిరి కొట్టండి బంగాళాఖాతంలోకి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే దుర్మార్గమైన మాటలు, పని చేసే వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా నారాజ్ అయ్యట వాళ్ళు ఊకునేటట్టు వాళ్ళు చేయరు, ఇంకోళ్ళు చేయనియకుండా ఇలా అడ్డుకో జమాబంది వ్యవహారం ఏదైతే జరుగుతూ ఉందో దీనికి అడ్డుకట్ట వేయాలంటే 100కు 100% మీరే సరైన న్యాయం చెప్పాలి. అందుకే మీ దగ్గరికి వచ్చినాం. కోర్టులో పోయి చికాకులు పెడతారు, మాట్లాడితే కోర్టుకి పోతారు. కోర్టుకు పోవడు తప్పు కాదు, అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా కోర్టుకు పోవాలి. ఇప్పుడు మా అమ్మగారు ఊరు కొద్రుపాక మునిగిపోయింది మిటిమానేరులో, మా నాయనమ్మ ఊరు పల్స్ పోసానపల్లె అప్పర్ మానేరులో మునిగిపోయింది. అటు మా అమ్మగారి తరపు పోయింది ఊరు, మా నాయన తరపు కూడా ఊరు పోయింది. అప్పర్ మానేరులో ఒక ఊరు పోయింది, మిటిమానేరులో ఇంకో ఊరు పోయింది. ఊరు మునిగినప్పుడు, భూములు పోయినప్పుడు ఎవరైనా కూడా బాధ ఉంటుంది. బాధున్నప్పుడు సహజంగా కోర్టుకు పోతారు, పోయి మాకు ఈ భూమికి తక్కువ ధరిస్తున్నారు, ఎక్కువ ఇవ్వమని అడుగుతారు. తప్పేం లేదు, కోర్టు ఎట్లా చెప్తే అట్లా. కానీ వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు. మనం మానేరు నీళ్ళని తీసుకుపోయి ఈ మిట్టు మానేరు దగ్గర చీర్లవంతా చింతటాల దగ్గర ఉన్న నీళ్ళని తీసుకొని పోయి మొత్తం మన నియోజకవర్గంలోని ప్రతి ఊరికి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం. దానికి వ్యతిరేకత కొట్టుపోయింది. కోర్టుకు ఏమని వేయదు, ఉత్తరనే పోలే. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు రాసి దొంగ వేలుముద్ర లేచి దాన్ని తీసుకొని పోయి కోర్టుకు పోయింది. ఎవడన్నా ప్రపంచంలో ఇద్దరు నోటు చేస్తాడా ఈ పని? చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద దొంగ వేలుముద్ర లేచి కోర్టుకు వస్తారా? ఇంతకంటే జూట పని ఇంకోటి, ఇంతకంటే చిల్లర పని ఇంకోటి ఉంటుందా? ప్రాజెక్ట్ ఆపాలి. వాళ్ళ భయం ఏంటంటే ఒకటే, ఇటు ఎకరానికి ప్రతి పొలానికి తాగునీరు ఇచ్చి ఇంటింటికి తాగునీరు ఇచ్చినాక మా కిందికి నీళ్ళు వస్తాయి, ఇక మాకు రాజకీయం ఉండదు, మాకు పదవుల్లో మన్ను రావని చెప్పి వాళ్ళ భయం. ఆ భయంతోనే ఇన్ని రోజులు వాళ్ళు చేయలేదు, ఇవాళ మనం చేసే ప్రయత్నం చేస్తుంటే ఒకటి కాదు రెండు కాదు 200 కేసులు ఇవాళ కోర్టులలో వేసినారు. ఇక అందుకే మేము కూడా నిర్ణయించినాం, ఈ కేసులు కొట్లాడు కేసుడు అవన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ అస్సలు సిద్ధమైన కోర్టు అంటే ప్రజా కోర్టు, ప్రజలకు మించిన కోర్టు ప్రజాస్వామ్యంలో ఏది కూడా లేదు. అందుకే మీ దగ్గరికే వచ్చినాం, తీర్పు మిమ్మల్ని చెప్పమని అడుగుతా ఉన్నా. ఇక నేను చెప్పింది తప్పైతే, నేను చెప్పిన మాటల్లో అబద్దాలుంటే, నేను చెప్పిన మాటలు తప్పైతే నన్ను ఓడిచండి. నేను చెప్పింది వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కకుండా తీర్పు ఇయ్యండి. మళ్ళా చెప్తున్నా, నేను చెప్పే తప్పైతే, నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉంటే ఇప్పటిదాకా మీ ముందే మాట్లాడినా, ఈ నేను మాట్లాడిన మాటలో ఏ అబద్ధం ఉన్నా నన్ను ఓడియండి. ఒకవేళ నేను చెప్పేది వాస్తవం అని మీరు అనుకుంటే వాళ్ళ డిపాజిట్లు గల్లంతు చేసి వాళ్ళను ఊరు అవతలకి తరిమి కొట్టండి, పొలిమేర దాకా తరిమి కొట్టండి. తమ్ముడు శ్రీకాంత్ కానీ మిగతా మిత్రులు కానీ అంకితాపూర్ నుంచి గంభీరావుపేట మండలం నుంచి కూడా వచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో, వారందరికీ ఎల్లారెడ్డిపేట నుంచి కూడా వచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎంత పనున్నా, ఎక్కడ ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇక్కడ కూడా అది మంచి మాత్రం. మళ్ళా రేపు ఇక్కడ నా ఎన్నిక ఉన్నది, నేను ఇక్కడ అభ్యర్థిని,
మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం ఉంటే మరి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం కూడా కోరాల్సిన పని కూడా ఉంటుంది. కానీ పని ఒత్తిడి వల్ల నేను ఎక్కువ రాలేకపోయినా మరి ఇంతమంది ఈ రోజు మీరు వచ్చి ఆశీర్వదిస్తాం, మేము నీకుంటామనే ఒక విశ్వాసాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని నాకు ఇచ్చినందుకు, నాకు ఉత్సాహాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.